వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి, రక్షించండి మహాప్రభు అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు గవర్నర్కి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, విధ్వంసాలు, యూనివర్సిటీల మీద జరుగుతున్న దాడులు, పార్టీ కార్యాలయాల మీద జరుగుతున్న దాడులు, మాజీ ఎమ్మెల్యేల ఇళ్లపై జరుగుతున్న దాడులు, ప్రజాప్రతినిధుల కాన్వాయల మీద జరుగుతున్న దాడులు, ఇవన్నీ కూడా వ్యవస్థలను విధ్వంసం చేయడానికే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేస్తున్నారు అంటూ తాజాగా ఆయన ఒక ట్వీట్ చేశారు గవర్నర్కి. ఇప్పుడు ఇది వైరల్గా మారుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, క్రింది స్థాయి కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతున్నారు అంటూ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఎటువంటి స్పందన ఇంకా రాలేదు, ఎందుకంటే ఆయన ఇంకా అధికారంలోకి రాలేదు కాబట్టి పూర్తిగా ఛార్జ్ తీసుకోలేదు, ఇంకా ప్రమాణ స్వీకారం పూర్తి కాలేదు కాబట్టి. కానీ సంయమనంతో వ్యవహరించండి అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకి ఆయన సూచిస్తున్నారు. వైసీపీ పాల్పడుతున్న కవ్వింపు చర్యలలో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు, లేదంటే మిగిలిన పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారు అనేది. కాకపోతే అధికారులు కూడా సైలెంట్గా ఉండడం, చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఇంకా ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోకపోవడం, ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది రాష్ట్రంలో.